హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వీ ఛానల్. ఈరోజు మనం బ్రెడ్ స్వీట్ని ఎలా చేయాలో చూద్దాం. ఊరెళ్ళినప్పుడు మా ఆయన ఇంట్లో ఉన్న బ్రెడ్స్తో ఒకసారి ఇలా రెసిపీ ట్రై చేశాడు. చాలా బాగా వచ్చిందంట. అందుకే ప్రతిసారి మా ఇంట్లో ఎప్పుడు బ్రెడ్స్ ఉన్నా కూడా ఈ రెసిపీ చేస్తూ ఉంటాడు. చాలా బాగుంది. మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా? దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నానబెట్టిన బాదంకి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కాజులు, 5-6 ఖర్జూరాలని వేసి నానబెట్టుకోవాలి. కాజు నానేలోపు బ్రెడ్స్కి కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 బ్రెడ్స్నే తీసుకున్నాను. వీటికి సైడ్స్ మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్పై ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత బ్రెడ్స్ని ప్యాన్లో వేసి 2 సైడ్లా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఒక సైడ్ కాలిన తర్వాత 2వ సైడ్ టర్న్ చేసి 2వ సైడ్ కూడా కాలే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో 1/2 లీటర్ పాలు పోసి కలుపుతూ మరిగించుకోవాలి. ఈ పాలు సగం క్వాంటిటీకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. అంతలోపు నానబెట్టుకున్న కాజు, ఖర్జూరా, బాదంని వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు మొత్తం సగంకి మరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇది 1-5 మినిట్స్ పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. తర్వాత 2 టీ స్పూన్ బెల్లం వేస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా స్వీట్ ఏం అవసరం లేదు. ఒకవేళ స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకో 2 స్పూన్స్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక లేయర్ లాగా వేసి, తర్వాత ఒక బ్రెడ్ పెట్టి దానిపైన ఇంకో లేయర్ లాగా వేసి, ఇలా బ్రెడ్స్ అన్నీ ఒక్కో లేయరు, ఈ పేస్ట్ ఒక్కో లేయర్ లాగా పెట్టి 1-5 నిమిషాల తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేశారనుకో, మళ్ళీ మళ్ళీ బ్రెడ్స్తో ఇలానే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.